అందరికీ నమస్కారం అండి. ఏడు కొండలవాడు కొలువైన తిరుపతి కేంద్రంగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గానికి ఏడు జాతి రత్నాలు దిగబడ్డాయి. పేకాడితే ఎవడమ్మ మొగుడు వచ్చి పీకుతాడు అనే ఒక మంత్రి, క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో ఆరితేరిన ఒక నీటిపారుదల మంత్రి, ఎర్రచందనం దొంగ నోట్లు అక్రమ రవాణాల్లో అడ్డంగా దొరికిపోయిన ఒక మంత్రి, రబీకి ఖరీఫ్ కి తేడా తెలియని ఒక మంత్రి, తర్వాత అతనికి శ్రమ లేదు, ఒక పరిశ్రమ లేదు, స్టేట్ కు ఒక పరిశ్రమ తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఆ మంత్రి బడికి వెళ్ళే పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకంలో గుడ్లు ఏమయ్యాయి అని అంటే గుడ్లు తాలేసే ఒక మంత్రి, వీళ్ళందరూ అంతేకాదు స్మగ్లర్లు, బొమ్మ కొయ్య, దొంగతనంగా ఎత్తుకెళ్లే స్మగ్లర్లు, టన్నులు టన్నులు తరలించుకుపోతా ఉంటే కొయ్య బొమ్మలాగా చూస్తూ ఉండే ఒక మంత్రి, వీళ్ళందరూ ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్ మినిస్టర్గా వ్యవహరించడానికి ఈ దందా రాయుళ్ళందరూ కూడా బయలుదేరారు. ఈ జాతి రత్నాలన్నీ ఒకే చోట చేరి జనాల్ని కులం పేరుతో మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారంట. ఎంత దౌర్భాగ్యం పట్టిందో ఈ రాష్ట్రానికి చూడండి. పైగా వెంకటేశ్వర స్వామి కొలువు ఉండే ఏరియాలో ఎలాంటి దౌర్భాగ్యం పట్టిందో చూడండి. వెంకటగిరి విషయానికి వద్దాం. ఎర్రచందనం, బొమ్మ కొయ్య, ఒక్క ఎర్రచందనం స్మగ్లర్లైనా పట్టుకున్నారా? ప్రకాశం జిల్లాలో మైనింగ్ మొత్తం నీ హస్తగతం చేసుకొని మీ కొడుకు కనుసన్నల్లో నడుస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బులు పంచడానికి వెళ్ళారా మీరు? ఈ ఫారెస్ట్ మినిస్టరు మీరు ఓటు అడగడానికి వెళ్ళారా? ఏం హక్కు ఉంది మీకు? ఒక్క ఎర్రచందనం స్మగ్లర్నైనా మంత్రి అయినాక పట్టుకున్నారా? అదేంటి అంటే నేను ముఖ్యమంత్రి గారి బంధువుని, నేను ఏదైనా చేస్తా. మీకు అసలు ఓటు అడిగే హక్కు ఉందా? ఈ రాష్ట్రానికి ఏమీ చెయ్యలేని మీరు ప్రకాశం జిల్లా మైనింగ్ ని మొత్తం హస్తగతం చేసుకున్న వ్యక్తులు, మీరు కొడుకుని అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్న మీరు ఓట్లు అడుగుతారా? ఇకపోతే సర్వేపల్లి, కరోనా బారిన పడి స్కూల్స్ లో విద్యార్థులు, స్కూల్స్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ప్రత్యక్షంగా ఒక్కసారన్నా ఇన్స్పెక్షన్ చేశారైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు? నాడు నేడు ప్రోగ్రామ్ అని పెట్టి అందులో ఎంత కరప్షన్ జరుగుతుందో ఒక్కసారైనా సమీక్ష చేశారా? ఇవి కాకుండా మధ్యాహ్న భోజనం పథకంలో గుడ్ల సంగతి ఏంటి, సరిగ్గా రవాణా అవ్వట్లేదు, పిల్లలకు అందట్లేదు అని చెప్పి ప్రతిపక్షంగా మేము అడుగుతుంటే గుడ్లు తేలేసిన వ్యక్తి మీరు. అన్నిటికీ మించి విద్యాశాఖలో ఒక అధికారి నువ్వు పనికి రావు అని చెప్పి కలెక్టర్ తీసేస్తే, నువ్వు అవినీతి పరుడివి, నువ్వు పనికి రావని ఆ ప్రకాశం జిల్లా కలెక్టర్ తీసేసిన వ్యక్తిని నువ్వు డైరెక్టర్గా మీరు పెట్టుకున్నారంటే దానికి సమాధానం చెప్పే పరిస్థితి లేక ఎల్లి సర్వేపల్లిలో కులం పేరు మతం పేరు చెప్పి ఓట్లు అడగడానికి సిద్ధపడ్డారా? ఇదేనా అండి మీ చిత్తశుద్ధి మంత్రి గారు? ఇకపోతే సత్యవేడు, సత్య దూరమైన మాటలు మాట్లాడే వ్యక్తిని, బూతులు మాట్లాడే వ్యక్తిని, సన్నబియ్యం ఇస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తిని, పేకాట క్లబ్బులు నడుపుకునే వ్యక్తిని, దాన్ని సమర్థించుకునే మంత్రిని ఈరోజు సత్యవీడులో మంత్రి ఇన్ఛార్జిగా పెట్ట దేనికి వెళ్ళారండి మీరు అక్కడికి? అక్కడ కూడా పేకాట క్లబ్ తెరుస్తున్నారా? మీకు ఓట్లు అడిగే అర్హత ఉందా? ఏమాత్రమైనా ఉందా? ఇకపోతే సుల్లూరుపేట మన ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు వెళ్ళారు
తెగ తిరిగేస్తున్నారు. మీరు వైజాగ్ నుంచి ఇతర ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలన్నీ కూడా పెట్టుబడి పెట్టిన వాళ్ళు కూడా మా గొద్దుబాబు మీతో మాకెందుకు అని చెప్పి అన్ని సర్దేసుకొని వెళ్ళిపోతే ఒక్క పరిశ్రమను వెనక్కి తీసుకొచ్చారా? కొత్త పరిశ్రమ తర్వాత సంగతి. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి మీకు అసలు ఉందా? మీరు అంతేకాదు మీ కియా మోటార్స్ అక్కడ కన్సర్న్ వైసీపీ మంత్రి వాళ్ళ సోదరులు స్క్రాబులు అమ్ముకొని అక్కడ కియా మోటార్స్ యాజమాన్యాన్ని శాసిస్తూ రోజుకి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రోజు సంపాదిస్తూ దందా చేస్తుంటే కనీసం ఆపే ప్రయత్నం చేశారా ఈ ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు? ఏ రిలయన్స్ అయితే ఉందో 15,000 కోట్లు పెట్టుబడి పెట్టి వస్తామని చంద్రబాబు నాయుడు గారి హయాంలో చెప్పారో అదే రిలయన్స్ సంబంధించిన వ్యక్తులు రిలయన్స్ యాజమాన్యం ఒక మనిషికి రాజ్యసభ ఇవ్వమంటే రాజ్యసభ సీటు కూడా ఇచ్చారు కదా మీరు. కానీ దానికి బదులుగా ఈ పరిశ్రమ పెట్టండి, ఈ ఏరియాలో పెట్టండి, ఈ తిరుపతి ఏరియాలో పెట్టండి అని చెప్పి మీరు అడగగలిగారా? ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగటానికి వెళ్ళారండి మీరు? మన ఐఎన్పిఆర్ గారు మినిస్టర్ గారు పేరు నేను నాని గారు, మిమ్మల్ని ప్రతిపక్షంగా మేము ఒక మాట అడిగాం, ఈ యాడ్ల సంగతి ఏంటి? ఈ సాక్షి పత్రికల్లో కోట్లు యాడ్లు ఇస్తున్నారు, మిగతా పత్రికల్లో అందరినీ పక్కన పెట్టి కోట్లు పరిస్థితి, దాని సంగతి ఏంటి? అదేవిధంగా పింక్ డైమండ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇవన్నీ కూడా అవాకులు చవాకులు సాక్షి పేపర్లో విపరీతంగా రాసి తర్వాత కోర్టు మొట్టికాయలు మొట్టినా ఒక ఎన్పిఆర్ మినిస్టర్గా కరెక్టే, కోర్టు చెప్పింది నిజమే, అసలు పింక్ డైమండే లేదు, చంద్రబాబు నాయుడు గారిని అనటానికి మనకు అర్హత లేదు అని కనీసం ఒక మంత్రిగా కూడా మీరు చెప్పలేని పరిస్థితి తిరుపతిలో సాక్షి పేపర్కి 1,00,000 కోట్లు అడ్వర్టైజ్మెంట్ల మీద సంతకాలు పెట్టే మీరు తిరుపతిలో ఓట్లు అడగడానికి వెళ్ళారండి మీరు? మీరు వెళ్ళారా? నేను ఒకటే ఈ సందర్భంగా నేను తిరుపతి పార్లమెంట్ సంబంధించిన ఓటర్ని అభ్యర్థిస్తున్నా, ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్లు యొక్క బెదిరింపులకు భయపడకండి. ఓటు వేస్తే ఆధార్ కార్డుతో సహా మాకేదో తెలిసిపోయిద్ది, మీరు ఎవరు ఓటేశారో మాకు తెలిసిపోద్ది, మీ సంగతి ఏంటో తెలుస్తాము అని చెప్పి బెదిరించే వైసీపీ నాయకుల్ని, వైసీపీ కార్యకర్తల్ని మీరు నమ్మకండి. ఈవీఎంలో ఓటేస్తే మీకు తెలుస్తుంది, ఆ దేవుడికి తెలుస్తుంది, ఇంకెవరికి తెలిసే పరిస్థితి లేదు. ఎట్లాంటి ఇన్ఛార్జ్ మినిస్టర్లు వచ్చారో, ఎలాంటి మంత్రులు అక్కడ కాలక్షేపం చేస్తున్నారో మీరు తెలుసుకొని సువర్ణ అవకాశం వచ్చింది, మంచికో చెడుకో బై ఎలక్షన్ వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకొని తెలుగుదేశానికి ఓటు వేయండి. నిజం బతకాలి అంటే మీరు తెలుగుదేశానికి ఓటు వేయాలి, ఖచ్చితంగా వేసి తీరాల్సిందే. లేదంటే ఈ ఆగడాలు దందాలు ఇవన్నీ ఎవరు ఆపుతారండి? ప్రజలే ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఓడించి చేయాలి. వీటన్నిటికీ రింగ్ లీడర్ మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఉన్నారు, ఫోన్లు వస్తున్నాయి. నెల్లూరులో సిలికా మైన్స్ వాళ్ళని ఎలా ఏడిపించుకు తింటున్నారో, వాళ్ళ డీలర్షిప్లు తీసి పారేసి, వాళ్ళ డీలర్షిప్లు అన్ని కూడా తీసి అవతల పారేసి, అవంతిక కంపెనీ అంట, అదేదో కంపెనీ, ఆ శేఖర్ రెడ్డి కంపెనీ అంట, ఏదో మా మనిషి అని చెప్పి తిరిగారు కదా మీరు, అప్పుడు మాట్లాడారు కదా, 10,000 మందికి ఉద్యోగాలు లేకుండా రోడ్డును పడేశారు, అక్కడైపోయింది. చిత్తూరులో గ్రానైట్, ఒక్క గ్రానైట్ వ్యాపారిని బతికించే పరిస్థితి లేకుండా నువ్వు 20 లక్షలు పంపిస్తావా, 50 లక్షలు పంపిస్తావా, నువ్వు ఎంత పంపిస్తావు అని ఈ రకంగా మైన్స్, వైన్స్, శాండ్ అన్ని చోట్ల దద్దాలు చేస్తా, డబ్బులు ఇచ్చి అన్ని చోట్ల యునానిమస్లు చేసుకుంటా అదిరించి బెదిరించి. ఆ రింగ్ మాస్టర్ అక్కడ ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి అని అంటే ఖచ్చితంగా
తెలుగుదేశాన్ని గెలిపించి తీరితేనే మనకి మంచి రోజులు వస్తాయి అని చెప్పి ఒక్కసారి ఆలోచించి తెలుగుదేశాన్ని 100 సార్లు మీ మనస్సాక్షి మాత్రం తెలుగుదేశానికి ఓటేయమని చెప్తుంది. ప్రలోభాలకు ఎవరు, కొంతమంది ప్రలోభాలకు లొంగుతున్నారండి ఓటర్స్, లొంగకుండా తెలుగుదేశానికి ఓటేయాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.